మన నాయకులందరికీ ఒకటి చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను, తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పాను. దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు మీకు. రౌడీల రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకొస్తున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాను. దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను తెలంగాణలో, అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. నేను కోరుకుంటుంది కూడా 2009 నుంచి కూడా, ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా, ప్రజాయుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న గద్దర్ గారు, అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం. కానీ నేను ఆగిపోలేదు, నేను నిలబడే ఉన్నా. అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈరోజు మీ ముందు నిలబడింది. నాకు చాలా ఇష్టమైన నాయకులు, బలమైన నాయకులు, ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, 10వ స్థానంలో ఉన్న జాతీయ ఆర్థిక స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకెళ్లిన, 5వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారి మీద నాకు అపారమైన గౌరవం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తూ ఉంది. అశేష అభిమానుల నుండి కూడా నాకు చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి ఒత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు, వారందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు. దశాబ్దం తర్వాత నేను ఈరోజు మీకు ఓరుగల్లో మాటిస్తున్నాను. ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను. ఆంధ్రాలోనే చాలామంది నాయకులు అడుగుతూ ఉంటే నేను ఒకటే అడిగాను, నేను పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, ఆంధ్రాలోనే అధికారాన్ని అరువులు చాచిన వాడిని, తెలంగాణలో నేను అధికారం చూడట్ల మార్పు చూస్తున్నాను, యువత తాలూకు సాధికారత చూస్తున్నాను, బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను. బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతహలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కడిని. దానికోసం నా ప్రయత్నం తప్ప, ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలో ఒక నా కోరిక తప్ప, ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు. ఏ అధికారం కోసం అయితే, ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా, వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను, తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తూ ఉంది, నడుస్తుంటుంది భవిష్యత్తులో అని మీకు తెలియజేసుకుంటూ, ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన. ఏ రోజు కూడా నేను కోరుకుంటుంది, నేను అందరిలాగా మాటలు చెప్పలేను, ఇవి చేస్తానని చెప్పలేను. నేను కోరుకుంటుంది కూడా, ఉదాహరణకి ఆదిలాబాద్ పోయినప్పుడు 2009లో ఆదిలాబాద్ తాండాలకి పోయినప్పుడు, పోలీసు కూడా రాలేని తాండాలకి పోయినప్పుడు, లోపలికి పోతే కనీసం నీళ్లు లేవు, నీళ్లు లేని తాగలేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితులు. అక్కడ 3 తాండాలు కలిపి ఒకటే బోరింగ్ ఏది. నన్ను అడిగింది ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ అడిగింది, కళ్ళు లేవు ఆవిడికి. అందరిలాగే కూర్చోబెట్టి ఆ రోజున కూడా మాట్లాడుతూ, అన్న మన అధికారంలోకి వస్తే చెప్పాను, మనం ఇవి చేస్తాం చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగింది. అలా అబద్ధాలు చెప్పలేను నేను.
నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాలు అద్భుతాలు చేస్తానని చెప్పలేను. నేను వెళ్ళిపోయాను, ఏం చెప్పకుండా వెళ్ళిపోయి నెక్స్ట్ డే బెల్లంపల్లిలో కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, మినరల్ వాటర్ బాటిల్స్. అక్కడ తాగడానికి నీళ్లు లేవు మన తెలంగాణలో, ఆదిలాబాద్ తాండాల్లో. నాకేమో బిస్లరీ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపించింది. వెంటనే నేను మనం ఆ రోజు పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడి నుంచి మన ఖమ్మం వెళ్ళేలోపు ఇంకొక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బోరి బావి తవ్వించాలి, బోరి ఒక బోర్ వేయాలని కోరుకున్నాను. అక్కడ మన అందరూ మన స్నేహితులు సహకారంతో ఒక మాట చెప్తే ఆరు అన్ని సంవత్సరాలుగా పడని బోరు ఒక్కసారి మనం కోరుకోగానే బోరు అక్కడ బోరు పడింది. ఈరోజుకి ఆ తాండంలో పనిచేస్తా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. ఈరోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు, ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు, భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది. వీటన్నిటికీ నిలవ మనం పని చేయించుకునేలాగా యువత ఉండాలి, ప్రజానీకం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అందుకు దాంట్లో భాగంగానే మీ తరఫున ఈరోజున ఎర్రబెల్లి ప్రదీప్ గారికి, శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించమని నేను కోరుకుంటా ఉన్నా. కమలం గుర్తుకి రేపొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి, పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, మన జనసేన కార్యకర్తలకి నాయకులు దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను. మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను. ఆంధ్రాని ఇంత గుండెల్లో పెట్టి చూసుకుంటాను, మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తను నిలబడ్డ తెలంగాణ ఇది, జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది. అలాంటి తెలంగాణకి నేను అహిర్నిశలు మీకు అండగా ఉంటాను. ఈరోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి. 2009లో ప్రజాయుద్ధంలో ఒక నా అన్న గద్దర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కోరుకుంది సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం. ఈరోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నా అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం. ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ. దళిత నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. దామోదరం సంజీవయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం, కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది, తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం, దానికి అండగా నిలబడతామని చెప్తే నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరూ కూడా ఏ కోరిక అయితే, ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశ ఈరోజు నెరవేరుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీతో మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం.